era perché vengono a mano. సైబరాబాద్ పోలీస్ సిసిఎస్ కి చెందిన హెచ్సి యాదయ్య, పోలీస్ కానిస్టేబుల్ రవి, పోలీస్ కానిస్టేబుల్ దేవేష్ శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ స్టేట్ పోలీస్ మరియు సైబరాబాద్ పోలీస్ అగ్రస్థానంలో నిలిపారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 చోట్ల కత్తి బొండ్లు దిగుతున్న ఈ కరుడుగట్టిన చైన్ స్నాచర్స్ ని ఏమాత్రం పట్టు వదలకుండా పట్టుకోవడం జరిగింది. ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ తెగువ ధైర్య సాహసాలు ప్రజల్లో పోలీసుల పట్ల మరింత నమ్మకాన్ని పెంచాయి. విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు మరియు ధనము కాపాడగలిగారు. గ్రీవియస్ ఇంజరీస్ ఉండి బ్లడ్ బ్లీడింగ్ అవుతున్నా వెనకంజేయలేదు. మరి ఇప్పటి వరకు ఒక ఇద్దరు స్నాచర్స్ వరకు మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు కర్ణాటకకు చెందిన నొటోరియస్ ఒఫెండర్స్ గా మనము గుర్తించాము. ఇప్పటి వరకు మనకి ఆ రోజు ఈ హత్యాయత్నంలో వాడిన నైఫే కాకుండా సబ్సిక్వెంట్ గా మనకి ఒక రివాల్వర్ అండ్ 2 లైర్ అమ్యునిషన్, ఒక తపంచా మరియు 13 లైర్ అమ్యునిషన్, 2 మొబైల్ ఫోన్స్, 1 పల్సర్ బైక్, దొంగిలించిన 3 గోల్డ్ చైన్స్ ఈరోజు వీళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో ఇషాన్ అండ్ రాహుల్, వీళ్ళిద్దరూ గుల్బర్గాకు చెందిన వాళ్ళు. అక్కడ కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే అక్కడ కూడా కర్ణాటక పోలీస్ మీద కూడా రీసెంట్ గా అక్కడ ఒక జ్యువెలరీ షాప్ ని దొంగిలించే క్రమంలోని వాళ్ళిద్దరిని అటాక్ చేసి అక్కడ కూడా గ్రీవియస్ ఇంజరీస్ చేయడం జరిగింది. మరి ఈ వివరాలు నేను మా డీసీపీ క్రైమ్స్ ని చెప్పమని కోరుతా ఉన్నాను.